హైదరాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే నిన్న కొడాలి నాని అలాగే విజయవాడలో వంశీ ఇంటిపై దాడి జరిగింది. అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ఎటువంటి వాతావరణం నెలకొందో మనం చూసాం. అక్కడ కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేసిన సందర్భాన్ని మనం చూసాం. దమ్ముంటే బయటికి రా అంటూ టీడీపీ నేతలు సవాల్ విసిరారు ఇటు కొడాలి నానికి అలాగే వంశీకి. ఈ నేపథ్యంలో అక్కడ విజువల్ మీరు చూస్తున్నారు, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో. పోలీసులకి అలాగే ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరుగుతున్న విజువల్స్ని మీరు చూశారు. కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ ఇళ్లపై దాడికి దిగుతూ ఉంటే వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు. వాళ్ళు దాడికి యత్నిస్తూ ఉంటే వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఏ స్థాయిలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందో చూసాం. దమ్ముంటే బయటికి రా అంటూ కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వెళ్లిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కోడిగుడ్లతో రాళ్లతో దాడికి దిగిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోని కొడాలి నాని రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ జనసేన నేతలకు కొడాలి తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసులతో బాధ్యత అన్నారు. ఎవరేం చేస్తారో చూస్తా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. మా వాళ్ళపై దాడులు చేస్తారా, ఇన్ఫాక్ట్ దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అంటూ కూడా పోలీసులను ప్రశ్నించారు. ఆయన హైకోర్టుకు వెళతాం, ప్రైవేట్ కేసులు వేస్తా అంటూ కూడా కొడాలి నాని చెప్పుకొచ్చారు. దాడులు చేసిన వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసులపైన కూడా కేసులు వేస్తామంటూ కూడా కొడాలి నాని అన్నారు. రాబోయే 2 రోజులు కృష్ణా జిల్లాలో పర్యటిస్తామంటున్నారు. ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తామంటూ కూడా కొడాలి నాని తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతా అన్నారు కొడాలి నాని. కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు ఆయన. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. కావాలని వైసీపీని టార్గెట్ చేశారన్నారు ఆయన. దాడులతో మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారంటూ కూడా కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఇంకా కొడాలి నాని ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మొన్న 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్ల అయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు కొడతాం, చేతులు కొడతాం, తల్ల పగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమూకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రాక్షిక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు,
పార్టీ అంతా యాక్టివ్గా ఉండే అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా రక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్యం నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయో ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీసు వస్తే బాధ్యత. రైట్, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఇటు వల్లభనేని వంశీ అలాగే కుడాలి నాని ఇంటి దగ్గర నిన్న ఉద్రిక్త వాతావరణానికి దారితీసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుడాలి నాని రియాక్ట్ అయ్యారు. కుడాలి నాని రియాక్షన్ చూసాం. ఇంతకీ ఆయన ఒక మాట అనడం జరిగింది, నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలతో కావచ్చు, ముఖ్య నేతలతో కావచ్చు, కలిసి వెళ్ళి అక్కడ పర్యటన చేస్తాం నియోజకవర్గాల వారికి అంటూ కూడా. సో ఎప్పటి నుంచి ఈ పర్యటన చేయబోతున్నారు, దీంతోపాటు దాడులకు సంబంధించి రియాక్షన్, ఇంకా ఏం చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం చేయబోతున్నారు ఇప్పుడు వల్లభనేని వంశీ కావచ్చు, కుడాలి నాని కావచ్చు, వైసీపీ ఏం చేయబోతోంది నియోజకవర్గాల వారిగా ఇటు పర్యటన చేయాలనుకుంటోంది, కాబట్టి ఎప్పటి నుంచి వరలోకి దిగబోతోంది? అంటే ఇంకా డేట్ మాత్రం ఏది అనౌన్స్ చేయలేదు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా సంబంధించినటువంటి దాడులు జరుగుతున్నటువంటి నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆ పార్టీలు నిర్ణయించుకున్న పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే దాడులకు గురయ్యారో గురైన వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు మాజీ మంత్రి కొడాలి నాని అయితే చెబుతూ ఉన్నారు. ఈ దాడులకు సంబంధించి దాడులు చేసిన వారే కాదు, దాడులు చేస్తున్నప్పుడు ప్రేక్షక పాత్ర పోయించిన పోలీసులు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. ఆ దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు పెడతాము, దాడులు చేస్తూ సైలెంట్గా ఉన్నటువంటి పోలీసు మీద కేసు పెడతాం, హైకోర్టుని ఆశ్రయించి ప్రైవేటు కేసులు పెడతామని కొడాలి నాని చెబుతూ ఉన్నారు. అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్థాయిలో కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇంట్లోకి వెళ్ళి మరి లాక్కొచ్చి మరి దాడులు చేస్తున్నారంటూ కూడా కొడాలి నాని వ్యాఖ్యానించారు. అంతే అయితే ఈ కొడాలి నాని వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక పూర్తిగా ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం శ్రేణులు వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారని కూడా ఆయన చెప్పారు. ఇక్కడ పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర పోయిస్తున్నారు, ఆపాల్సిన పోలీసులు ఆపట్లేదు. తమ దగ్గర పూర్తి వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి, దాడులు చేసింది ఎవరు, దాడులు చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉన్న పోలీసులు ఎవరనే పూర్తి ఆధారాలు వీడియోలు అన్నీ ఉన్నాయి. వాటన్నింటిని కూడా ప్రైవేటు కేసు వేసి హైకోర్టులో ప్రైవేటు కేసు వేసి ఆధారాలన్నీ కూడా ఇస్తామని కొడాలి నాని చెప్తున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు మాత్రం ఒక మాట చెప్తున్నారు, 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు, ఎంతమంది మీద దాడి జరిగినప్పుడు ఒక్క మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ స్పందించలేదు. 2 రోజుల్లో చెదురుమదురు ఘటనలు జరిగితే అది కూడా వైసీపీ వాళ్ళు రెచ్చగొడితేనే అక్కడ దాడులు జరిగాయి తప్పించి ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం వాళ్ళు ఎవరు దాడులు చేయలేదని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకు ఇంత ఉలిక పడుతున్నారు, గతంలో 5 ఏళ్లుగా దాడులు చేసినప్పుడు స్పందించని కొడాలి నాని, పేరు నాని, వంశీ వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు 2 రోజులకే బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే కోర్టును ఆశ్రయిస్తామని, ప్రైవేటు కేసులు వేస్తామని కొడాలి నాని చెబుతున్నారు. మచిలీపట్నంలో పేరు నాని, కొడాలి నాని వీళ్ళంతా కూడా మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశంలో నిన్న గన్నవరం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ చిరంజీవిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళామని యార్లగడ్డ వెంకట్రావు కూడా, మా అనుచరులు వెళ్ళారని యార్లగడ్డ వెంకట్రావు చెబుతూ ఉన్నారు. తిరిగి తమ కార్యకర్తల మీదే పోలీసులు లాఠీ చార్జ్ చేసి దాడులు చేశారు. వైసీపీ అనుచరులు, వంశీ అనుచరులు దాడులు చేశారని యార్లగడ్డ వెంకట్రావు కూడా నిన్న వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా
నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. తెలుగు వైసీపీ అధినేత జగన్ కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న ట్విట్టర్లో పెట్టారు, నిన్న కూడా ఎక్స్లో తన పోస్టులు పెట్టారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని కూడా ఆయన కోరిన నేపథ్యం చూసాం. మరోవైపు పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యి కార్యకర్తలకి అండగా ఉండాలి, ఎవరైతే దాడులకు గురయ్యారో వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళ ఇళ్లకెళ్ళి పరామర్శించాలని ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా సంబంధించినటువంటి వైసీపీ కీలక నేతలు వాళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలకు ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్న వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే తెలుగుదేశం శ్రేణులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అంటే గతంలో ఏ స్థాయిలో దాడులు జరిగాయి, ఏ స్థాయిలో మా కార్యకర్తలు చనిపోయారో మేము చూసాము, అయినా ఇప్పుడు జరుగుతున్న దాడుల మీద వైసీపీ ఈ విధంగా మాట్లాడడం ఏంటని కూడా వాళ్ళంతా మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి ఎప్పుడు కోర్టుకు వెళ్తారో, ఎప్పుడు పరామర్శకు వెళ్తారో ఇంకా డేట్ అయితే లేదు కాబట్టి త్వరలో వెళ్తామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ముందుకైతే మాత్రం కొడాలి నాని ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. టీడీపీ జనసేన నేతలకు కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారా అంటే అవునే మాట వినిపిస్తోంది. శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసులదే బాధ్యత అన్నారు కొడాలి నాని. మా వాళ్ళ దాడులు, అవును మా వాళ్లపై దాడులు చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ నిలబడుతున్నారని కూడా కొడాలి నాని చెప్పుకొచ్చారు. హైకోర్టుకు వెళతాం, ప్రైవేటు కేసులు వేస్తాం, దాడులు చేస్తున్న వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసుల పైన కేసులు వేస్తామన్నారు. రాబోయే 2 రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తామన్నారు కొడాలి నాని. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతామన్నారు, కార్యకర్తలను కాపాడుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చారు కొడాలి నాని. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. దాంతోపాటు కావాలనే వైసీపీని టార్గెట్ చేశారు, దాడులతో మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారంటూ కూడా కొడాలి నాని చెప్పుకొచ్చారు. మొన్న 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్ల అయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు కొడతాం, చేతులు కొడతాం, తల్ల పగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమూకలు మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చిన, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రాక్షిక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు, పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా, ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి
మరి మా కార్యం నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీసు వస్తే బాధ్యత వహించాలి. నిన్ను ఉద్యోగం చేస్తున్నాను.